నమస్తే, వెల్కమ్ టు వై8 న్యూస్. నేను ఆకాంక్ష. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గగన్ అండ్ లో కీలక ఘట్టం, సురక్షితంగా భూమిపై ల్యాండ్. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింకుకు చివరి తేదీ ఇదే. ఇండియన్ రేసింగ్ లీగ్ లో ప్రమాదం, ఆసుపత్రి పాలైన మహిళా రేసర్. అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా, మహిళ మృతి, 10 మందికి గాయాలు. హుస్సేన్ సాగర్ చుట్టూ అష్టదిగ్బంధం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు, తోపులాడుకున్న ఇరు వర్గాలు. ఓసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో కేసు, పలు సెక్షన్లు నమోదు. 11 మంది అధికారిక ప్రతినిధులకు తెలంగాణ పీసీసీ షోకాజ్ నోటీసులు. సూర్య సెంచరీ 2 T20లో టీమిండియా ఘన విజయం. వచ్చే ఏడాది గగన్యాన్ ప్రయోగానికి సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ముఖ్య ఘట్టాన్ని పూర్తి చేసింది. భారత వ్యోమగాములను అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చే పారాచూట్లను పరీక్షించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో బాబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ వద్ద దాని క్రూ మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టమ్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించింది. ఈ ప్రయోగంలో భాగంగా క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన 5 టన్నుల డమ్మీ బరువును భారత వైమానిక దళానికి చెందిన IL-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి జారవిడిచారు. ఆ తర్వాత మాడ్యూల్ సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యింది. బ్యాంకుల్లో ఖాతా తెరవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా అమ్మాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. 50,000కు పైబడిన వ్యవహారాలను పాన్ నంబర్ ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కాకుండా పోతే, ఆధార్తో లింకు చేయకుండా ఉంటే మీ పాన్ కార్డ్ రద్దయ్యే ముప్పు ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింకు చేసుకోవటానికి చివరి అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది March 31లోగా పాన్ కార్డును ఆధార్తో లింకు చేసుకునేందుకు ఆదాయం పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. ఈ లోపు లింకు చేసుకోవడం తప్పనిసరని, ఆ తర్వాత లింకు చేయడం కుదరదని హెచ్చరిస్తోంది. గడువు తేదీని ఇప్పటికే పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. 31 మార్చి 2023 తర్వాత పాన్ కార్డును ఆధార్తో లింకు చేయటం సాధ్యం కాదని, పాన్ కార్డ్ రద్దయిపోతుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో నిన్నటి నుంచి ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే నేడు కూడా పోటీలు జరగ్గా ప్రమాదం సంభవించింది. 2 కాళ్లు ఢీకొన్న ఘటనలో ఓ మహిళా రేసర్ గాయపడింది. NTR మార్గ్ రేసింగ్ సర్క్యూట్ లో కార్లు దూసుకుపోతుండగా చెన్నై టర్బో రైడర్స్ టీమ్ కు చెందిన కారును గోవా SS రేసింగ్ కార్ ఢీకొట్టింది. గాయపడిన మహిళా రేసర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ నుంచి ధరూర్ క్రిస్టియన్ మిషనరీ జాతరకు వెళ్తున్న RTC బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మందికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. వికారాబాద్ RTC డిపోకు చెందిన బస్సు దాదాపు 80 మంది ప్రయాణికులతో వికారాబాద్ నుంచి ధరూర్ క్రిస్టియన్ జాతరకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో అనంతగిరి ఘాట్ రోడ్లో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న స్వరూప, 37 అనే మహిళ మృతి చెందింది. ఆమెను సికింద్రాబాద్ రసూల్పూర్ ఇందిరానగర్ నివాసిగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాదిల పాలిట ఇండియన్ రేసింగ్ లీగ్ శాపంగా మారింది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులకు నడి రోడ్డుపై నరకం చూపింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చేసింది. Formula 1 రేస్ కారణంగా బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఖైరతాబాద్ నుంచి NTR మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. మింట్ కాంపౌండ్, NTR మార్గ్, IMAX కు వెళ్లే రూట్లన్నీ బంద్ చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. కార్ రేసింగ్ కారణంగా శనివారం ఉదయం నుంచే పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. దీంతో ఖైరతాబాద్ క్రాస్ రోడ్స్, షాదాన్ కాలేజ్, సైఫాబాద్, ఓల్డ్ PS, టెలిఫోన్ భవన్, లకడికా పూల్, ఇక్బాల్ మినార్ అసెంబ్లీ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రోడ్లు కావటంతో వాహనాలు ఎక్కడికక్కడ జామ్ అయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. గబ్బిలాలపేట ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్ నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మంత్రి ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి హామీలకే పరిమితమయ్యారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ తెరాస నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో కేసు నమోదయ్యింది. పోసాని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను జనసేన నేతలను వీర మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసేందుకు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరవ్వటం పట్ల పిసిసి నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి సమావేశానికి కేవలం 2 అధికార ప్రతినిధులే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 11 మంది అధికార ప్రతినిధులకు టిపిసిసి నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన 2 T20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై 65 పరుగుల తేడాతో గెలుపొందింది. 192 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కెన్ విలియమ్స్ ను సేన భారత బౌలర్ల దాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దీంతో 3 మ్యాచ్ల్లో T20 సిరీస్ లో హార్దిక్ సేన 1.0 ఆధిక్యంతో నిలిచింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వైఐ న్యూస్.